ప్రత్యేక హోదా సాధనకు సర్కారు కట్టుబడి ఉందన్నారు టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి. శాంతి భద్రతలను కాపాడాలనే ఉద్దేశంతోనే పోలీసులు జగన్ దీక్షకు అనుమతి నిరాకరించారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వమే అభాసుపాలవుతుందన్నారు నన్నపనేని. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో శాంతి భద్రతలు కొనబడతాయనేది ఒకటి, వారి అవతల మనస్తత్వాన్ని బట్టి వారు చేసే యాక్టివిటీని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏదో చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, నేను కూడా వాళ్ళ పేపర్లో చూశాను. సరే ఎవరైనా దర్శ చేయొచ్చు, ఎవరైనా అడగవచ్చు, అయితే తెలుగుదేశం ఏది అడగట్లేదని లేకపోతే మీరు పొత్తు తెంచేసుకోమంటే వీడు దూరిపోవటానిక, పొత్తు తెంచేసుకునేదని పొత్తు తెంచేసుకుంటే రావాల్సిన నిధులు ఎట్లా వస్తాయి? వాళ్ళతో బాగుండి మంచిగానో నయానో భయానో మెలగ తెచ్చుకోవాలి మనం. ఆ నిధులు వచ్చిందాక ఈ 3 సంవత్సరాలు వాళ్ళతో సఖ్యతగా ఉన్నాం మనం. వాళ్ళు అన్యాయం చేస్తే జనం వాళ్ళనే చీకొడతారు, ఇంత ద్రోహం చేస్తారా? మోడీ గారు చెప్పారు కదా ఇలా.